Hi, Namaste, Vanakkam. Welcome to our channel, Chitras, Chitram. I'm yours, Moni. So please subscribe to our channel and click bell icon for latest updates. Hi, hello. Chustunnarandi. Ivalti ee vlog lo aithe nenu em cheppabothunnanu ante cabbage dal curry anamata. So meer already chuse untaru thumbnail anedi. So danamata మోస్ట్లీ ఇక్కడ అంటే ఇన్ అనంతపూర్ క్యాబేజీ పప్పు తినడం చాలా తక్కువ ఉంటుంది, బట్ ఈ నవ్వేడేస్ అందరూ అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి ట్రై చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు చేయని వాళ్ళు మేబీ ఈ స్టైల్లో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు, నచ్చితే చేసుకుంటారని చెప్పేసి మీకు చూస్తున్నాను. నేనైతే ఎక్కడ ఈ వీడియోస్ చూడలేదు, నాకు తోచినట్టుగా నేను ఇలా చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్స్ చేయండి, అండ్ ట్రై చేస్తే మటుకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రేస్. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇప్పటివరకు నేను ఏం చేశానంటే ఆనియన్స్, ఆవాలు, మనం పప్పు వేసుకుంటాం కదా అలా తర్వాత పెట్టుకుంటాం అనమాట, ఆవాలు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ, టమోటా అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అవి ఫ్రై చేస్తున్నాను. అండ్ అయితే ఇంకో సైడ్ వచ్చేసి మన కందిపప్పుని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట, కందిపప్పును ఉడకబెట్టుకున్నాను అండ్ క్యాబేజ్ని కూడా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది కదా అని చెప్పేసి ఉడికిన క్యాబేజీని మొత్తం మనం ఆల్రెడీ ఆనియన్స్, టమోటా వేసుకొని వేయించుకున్నాం కదా, వాటిలో వేసి మరి వేయించుతానమాట. కొంచెం అలాగా సాల్ట్ వేసి ఇంకాస్త పసుపు వేస్తే మరి బాగా కలిపెట్టుకోవాలన్నమాట. సో ఇంకంతా రెడీ అనమాట. మనం ఏం లేదండి, క్యాబేజీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ కందిపప్పుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను కందిపప్పుని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టాను అండ్ అప్పటికే బాగా మగ్గిపోయి ఉంటుంది నూనెలో క్యాబేజీస్. సో నేను ఇప్పుడు అది కందిపప్పు మిక్సీ పట్టినది మొత్తం దాంట్లో వేసాను. యాక్చువల్గా ఇది పప్పులాగా చేసుకుంటారండి, నేనైతే క్యాబేజీ కర్రీలాగే అది వేసినట్టు అని చేశాను, క్యాబేజ్ కర్రీలాగా. ఎందుకంటే క్యాబేజీ ఎక్కువ ఉన్నింది. సో కారం పొడి, ధనియా పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చాలండి. సో మన క్యాబేజీ మసాలా పప్పు రెడీ. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ వేటికైనా బాగుంటుందండి. ఇంకా కావాలనుకుంటే స్టార్టింగ్లో మనం తర్వాత వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.